హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ పోలేవులే నీవు పోలేవులే. ఇది ఒక హాస్య కథ. కథ రచయిత శ్రీ కూచిమంచి నాగేంద్ర గారు. చైత్రం ఎంతో అందంగా కోయిల కుహుకుహులతో గడిస్తే వైశాఖం మాత్రం ఎండ చుర్రుమనిపిస్తోంది. అమరావతి తారు రోడ్లన్నీ సలసల కాగిపోతున్నాయి. మే నెల ఎండలు మండిపోతూ ఉంటే నర్సింహం ఫ్యామిలీతో కార్లో షికారుకు బయలుదేరాడు. డాడీ, నాకు కారు దిగ్గానే ఐస్ క్రీమ్ కొనివ్వాలి అంది కూతురు సిరి. నాకు కూడా అన్నాడు కొడుకు శ్రేయాన్. అలాగే దిగ్గానే కొంటాను సరేనా అంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. 15 రోజులు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇదిగో ఈ సెకండ్ హ్యాండ్ కార్ కొని ఎండలో అయితే ట్రాఫిక్ ఉండదని బయలుదేరాడు. సరిగ్గా 1 కిలోమీటర్ అయినా వెళ్లకుండానే కారు ఆగిపోయింది. ఏమైందండి అంది నరసింహం భార్య వసంత కంగారుగా. ఉండు, కంగారు పడకు, నాకు కూడా తెలీదు, కొత్త కదా అన్నాడు కారు దిగుతూ. కొత్త కారు కొనమంటే వినకుండా ఈ పాత డొక్కు కారు తీసుకున్నారు. అది కొని ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడే మధ్యలో 3 చోట్ల ఆగిపోయింది. ఉండవే బాబు, పాత కారు మీద డ్రైవింగ్ బాగా వచ్చాక కొత్తది కొంటానన్నానుగా, ఇలా ప్రతిసారి కారు మీద పడితే ఇలాగే ఉంటుంది. నేను కోపంగా మాట్లాడితే ఆగిపోతుందా అంటున్న వసంతతో, లేదు పెట్రోల్ అయితే ఆగిపోతుంది అన్నాడు. అంటే ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందా డాడీ అన్నాడు శ్రేయన్. అవునా అన్న, పెట్రోల్ బంక్ ఇక్కడికి దగ్గరే, ఎలాగోలా తోసుకుపోతే ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టిస్తాగా అంటున్న నరసింహంతో, మరి బయలుదేరే ముందు చూసుకోలేదా అంది వసంత కోపంగా. కొత్త కదా అన్నాడు మెల్లిగా. వసంత సిరి శ్రీయాన్ కారు తోస్తూ ఉంటే కారు నడుపుతున్నాడు. ఆహా, ఇలా స్టార్ట్ చేయకుండా కారు నడిపితే డ్రైవింగ్ బాగా వచ్చేలా ఉందే అనుకున్నాడు మనసులో. ఇంతలో వాళ్ళ కారుకు దగ్గరగా మరో కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగాడు హుందాగా ఉన్న ఓ నడి వయస్కుడు. చెల్లెమ్మా, నువ్వు పక్కకు తప్పుకో అంటూ కారు తోయటం మొదలుపెట్టాడు. ఆ మాటకు ఆశ్చర్యపోయింది వసంత. ఎవరో తెలియకుండానే ఆ 1/2 కిలోమీటర్ కారు తోసి బంక్ దగ్గరికి చేర్చాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు అలా కారు దిగి మా కారు ఈ 1/2 కిలోమీటర్ తోశారు, కానీ అదేదో మీ కారులోనే వెళ్ళి 1-2 లీటర్ల పెట్రోల్ తెస్తే సరిపోయేదిగా అన్నాడు నరసింహం. నిజమేనండి, ఈ ఐడియా నాకు రాలేదు. బై ది వే, నా పేరు అప్పారావు, ఈ ఏరియాలో బిజినెస్ చేస్తూ ఉంటాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు అప్పారావు. నా పేరు నరసింహం, ఈమె నా భార్య వసంత, పిల్లలు సిరి శ్రీయాన్. బాగుంది, ఇక నుండి మనం స్నేహితులం అన్నాడు అప్పారావు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి సహాయం చేశారు అంది వసంతేమో. భలేదానివమ్మ, మీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను అన్నాడు అప్పారావు. మంచి మనిషి అని కితాబు ఇచ్చేశాడు నరసింహం. అంకుల్, మీ సెల్ నెంబర్ ఇవ్వండి అంది సిరి నోట్ చేసుకుంటూ. నేను కూడా ఇక్కడే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను అంటూ పెట్రోల్ కొట్టించుకుని అప్పారావును కారులో ఎక్కించుకుని అతని కారు దగ్గర దింపేశాడు నరసింహం. వీడ్కోలు పలికాక కారు ఇల్లు చేరే వరకు అప్పారావు గురించే మాట్లాడుకున్నారు. ఎంత మంచి మనిషి కాకపోతే అంత ఎండలో కారు తోస్తాడండి అంది వసంత. అవునన్నాడు నరసింహం. ఆ రోజు కంపెనీలో ఇన్స్పెక్షన్, చాలా బిజీగా ఉన్నాడు నరసింహం. పోలేవులే నీవు పోలేవులే అంటున్న రింగ్ టోన్తో మోగింది సెల్ ఫోన్. హలో, ఎవరండి అన్నాడు. అరే, అప్పుడే మర్చిపోయారా, నేనండి అప్పారావుని అన్నారెవరో అటునుండి. అప్పారావు అంటున్న నరసింహం మాటలకు, అంటే నిజంగానే మర్చిపోయారన్నమాట, మొన్ననే కదండి మీ కారు ఆగిపోతే 1/2 కిలోమీటర్ తోశాను, ఆ అప్పారావుని అన్నాడు అటునుండి. ఓ సారీ అండి, మీ నెంబర్ సేవ్ చేసుకోలేదు, బాగున్నారా అన్నాడు నరసింహం. ఇప్పటిదాకా బాగానే ఉన్నా, ఇప్పుడే నా కారు ఆగిపోయింది అన్నాడు. ఎక్కడా? ఇక్కడే మల్కాపురం ఎంట్రన్స్లో, మీరు కొద్దిగా వస్తే అమరావతి దాకా తీసుకుపోవచ్చు అన్నాడు అప్పారావు. ఏంటి ఇప్పుడా అన్నాడు. ఇప్పుడు కాకపోతే 1 వారం పోయాక వస్తారా, ఇదేనా స్నేహం అంటే అటునుండి విపరీతంగా బాధపడిపోతున్నాడు అప్పారావు. డీజిల్ ఏమైనా తేనా
అడిగాడు నరసింహం. అవసరం లేదు, బండిలో ఫుల్గా ఆయిల్ ఉంది, వేరే ప్రాబ్లం వలన కారు ఆగిపోయింది అన్నాడు అప్పారావు. చేసేది లేక బాస్ని ఓ గంట పర్మిషన్ అడిగి అప్పారావు దగ్గరికి వెళ్ళాడు నరసింహం. సాయంత్రం నీరసంగా వచ్చిన నరసింహాన్ని చూసి, ఏమైందండి అలా ఉన్నారు అంది వసంత. జరిగింది చెప్పాడు. అవునులేండి, మనం ఆయన సహాయం పొందాం, మరలా చేయకపోతే బాగోదు కదా. చెల్లుకి చెల్లు, ఇక మనమెవరో అతనెవరో అంది. అంతేలే అన్నాడు నరసింహం. 2 రోజుల తర్వాత రాత్రి 11 గంటలు మంచి నిద్రలో ఉన్నారు నరసింహం ఫ్యామిలీ. పోలేవులే నీవు పోలేవులే అంటూ సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, ఇప్పుడెవరే అన్నాడు నరసింహం. ఏమోనండి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది వసంత. హలో ఎవరండి అంది. చెల్లాయ్, నేను అప్పారావుని. అప్పారావంటే నసుగుతూ ఉంటే, బావగారు మర్చిపోయారు, నువ్వు కూడానా, మొన్న మీ కారు తోసానే ఆ అప్పారావు అన్నయ్యని అన్నాడు గతుక్కుమంది వసంత. బావున్నారా అన్నయ్య గారు అంది బయటపడలేక. ఏం బాగమ్మా, ఈ కార్లు ఉన్నాయే, బాగున్నంతసేపు మనల్ని ఎక్కించుకుంటాయి, లేకుంటే మన మీద పడి తొక్కుతాయి అన్నాడు. నాకు అర్థమవ్వలేదు అంది. నీకు తెలియదులే అమ్మా, బావగారికి ఫోన్ ఇయ్యి అన్నాడు. వెంటనే నరసింహానికి ఫోన్ అందించింది. బద్ధకంగా, చెప్పండి అప్పారావు గారు అన్నాడు నరసింహం. ఏం చెప్పనండి, మీ ఇంటి దగ్గరగా కారు ఆగిపోయింది, ఈరోజుకు మీ ఇంట్లోనే ఉండిపోదామన్నా, రేపు ఉదయమే నాకు ఫైనాన్స్ మీటింగ్ ఉంది, కారు లేకుండా కుదరదు అంటున్నాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురావద్దు, పొరపాటున ఒక రోజున సహాయం చేసినందుకే ఇలా పట్టుకున్నాడు, ఇక ఇంటి అడ్రస్ తెలిస్తే వాడితో వేగలం, అదృష్టం బాగుండి ఆ రోజు వీధి పేరు మాత్రమే చెప్పాం అంది వసంత. అయితే వెళ్ళి కారు తోయాలా, తప్పదా అన్నాడు సెల్ ఫోన్ మరో చేత్తో మూసి ఉంచి. చల్ల ఏదో అంటోంది అన్నాడు అటునుండి అప్పారావు. అబ్బే ఏం లేదండి, వెంటనే వెళ్ళి సహాయం చేయమని అంటోంది అన్నాడు. అవును, ఇచ్చిపుచ్చుకుంటేనే స్నేహం బలపడుతుంది అన్నాడు అప్పారావు. ఆ రాత్రి మళ్ళీ నరసింహం చేత కారు తోయించాడు అప్పారావు. అటు నుండి ఆటో మీద ఇంటికి చేరుకున్నాడు. పైన ఇదో ఖర్చు అనుకుంటూ 4 రోజులు అప్పారావు ఊసి మర్చిపోయారు. రాత్రి 9 గంటలు పోలేవులే నీవు పోలేవులే అంటూ సెల్ ఫోన్ మోగుతూ ఉంటే, చచ్చా ఆ రింగ్ టోన్ తీసేయండి అంది వసంత. మధ్యలో రింగ్ టోన్ ఏం చేసిందే అంటూ ఫోన్ వైపు చూసి వసంత అని గట్టిగా అరిచాడు. ఏమైందండి అంది కంగారుగా. ఆ నెంబర్ చూడు, ఆ అప్పారావు గాడిదైతే లిఫ్ట్ చేయకు అన్నాడు. కాదండి, ఇదేదో కొత్త నెంబరు అంది. మీ అమ్మకు బాగాలేదు కదా, ఎవరైనా చేశారేమో చూడు అంటూ ఫోన్ ఎత్తింది వసంత. హలో చెల్లెమ్మ, ఇది నా 2వ నెంబరు, నేనైతే ఎత్తకూడదు అనుకున్నారు కదూ అన్నాడు అటునుండి అప్పారావు. చచ్చా అదేం లేదండి అంది వసంత. దొరికిపోయాం అని మనసులో అనుకుంటూ ఫోన్ నరసింహానికి ఇచ్చింది. హలో అన్నాడు నరసింహం. ఆ బావగారు, నేను అప్పారావుని, మీ గురించే ఆలోచిస్తూ వస్తున్నానా, నా కారు సరిగ్గా మీ ఆఫీసుకు దగ్గరగా ఆగిపోయింది, కొంచెం మీరు తొందరగా వస్తే నేను భోజనానికి వెళ్ళాలి అన్నట్లు వచ్చేటప్పుడు కాస్త కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చిపెట్టండి అన్నాడు అప్పారావు. నేనా, నీ కూలింగ్ వాటర్ బాటిల్ తేవాలా, చాలే పోవయ్యా, ఇంతకాలం మొహమాటంగా ఉన్నాను, ఇక నీ బాధ పడలేను, నేను వచ్చే ప్రసక్తే లేదు అన్నాడు నరసింహం. కనీస మర్యాద లేదా అంటున్న అప్పారావుతో, ఏమైనా అనుకో, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నేను మాత్రం రాను అంటూ ఫోన్ పెట్టేశాడు నరసింహం. మరో 2 రోజుల తర్వాత ఆఫీసుకు బయలుదేరుతున్నాడు నరసింహం. సార్ రిజిస్టర్ పోస్ట్ అన్నాడు పోస్ట్మ్యాన్. రిజిస్టర్ పోస్టా, నాకా అనుకుంటూ ఎక్కడి నుండి అన్నాడు. ఏదో లాయర్ నోటీస్లో ఉందండి అన్నాడు పోస్ట్మ్యాన్. లాయర్ నోటీసా అనుకుంటూ సంతకం పెట్టి తీసుకున్నాడు. చూసావా వసంత, ఈ అన్యాయం, ఆ అప్పారావు గారు మనకు సహాయం చేసినా మనం తిరిగి సాయం చేయలేదని కోర్టు నోటీస్ ఇచ్చాడు అన్నాడు నరసింహం. అప్పటికే అతని చేతులు వణుకుతున్నాయి. ఎప్పుడు ఎన్నడు ఇలాంటివి మరి ఎరగడు నరసింహం. అమ్మ వీడి మొహం తగలయ్యా, శనిగాడిలా ఉన్నాడే అంది బాధగా వసంత. చూద్దాం, వాడేనా మనకు నోటీస్ ఇచ్చేది, మనమూ ఇద్దాం
అంటూ ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఫ్రెండ్ చెప్పిన లాయర్ ఆనందాన్ని కలిశాడు. లాయర్ గారు, ఎలాగైనా అప్పారావు గడికి బుద్ధి రావాలి అన్నాడు కోపంగా. మీరేం కంగారు పడకండి, ఇది చాలా చిన్న కేసు. మా గుమ్మస్తాకి 10,000 ఇచ్చి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాడండి అన్నాడు లాయర్ ఆనందంగా. 10,000 అన్నాడు నరసింహం. 10,000కి ఏం వస్తోందండి అన్నాడు లాయర్. అవును నిజమే అంటూ 10,000 ఇచ్చి డాక్యుమెంట్ మీద సంతకం చేశాడు. ఈరోజుతో అప్పారావు పీడ విరగడయింది అనుకుంటూ. సైలెన్స్ సైలెన్స్! కోర్టు హాల్లో వసంత, నరసింహం ఒకవైపు, అప్పారావు మరోవైపు కూర్చున్నారు. బెంచ్ క్లర్క్, కేసు నెంబర్ 23/2017 నమ్మక ద్రోహం కేసు అని చెప్పి, ఓకే ప్రొసీడ్ అని జడ్జి గారు అనగానే కేసును ప్రారంభించారు అప్పారావు తరపు లాయర్. యువర్ ఆనర్, ఇది చాలా సున్నితమైన కేసు. ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేసిన కేసు అన్నాడు. వివరంగా చెప్పండి అన్నాడు జడ్జి. యువర్ ఆనర్, అప్పారావు అనబడే నా క్లయింట్ చాలా మంచివాడు, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉన్నవాడు. కిందటి నెల 14వ తారీఖున నరసింహం అనబడే ఆయన కారు మండు టెండలో రోడ్డు మీద ఆగిపోయి భార్యాపిల్లలతో తోసుకుని వెళ్తూ ఉంటే మానవతా దృక్పథంతో తన కారు దిగి వాళ్ల కారుని ఆ మండు టెండలో పెట్రోల్ బంకు దాకా తోసి వాళ్లకు సహాయం చేశాడు ఏమీ ఆశించకుండా. అటువంటి నా క్లయింట్ ఉదార స్వభావుడైన అప్పారావు గారి కారు చల్లని రాత్రివేళ నరసింహం గారి ఇంటి దగ్గరగా ఆగిపోతే సహాయం చేయటానికి రాలేదు సరికదా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఏ జడ్జి నీకు సహాయం చేస్తాడో చూస్తాను అంటూ దుర్భాషలాడి ఫోన్ కట్ చేసి ఆయన మనసు గాయపరిచారు. మీ వంటి జడ్జిలుండగా నా క్లయింట్కి ఎలా అన్యాయం జరుగుతుంది యువర్ ఆనర్? మీరే సహాయం చేయాలి అంటూ ముగించాడు అప్పారావు తరపు లాయర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ నరసింహం ఒట్టి అమాయకుడు. అప్పారావుకి ఇప్పటికే 2 సార్లు సహాయం చేశాడు. ప్రతి రాత్రి విసిగిస్తుంటే చిరాకుగా అన్న మాటే కానీ అతను తప్పేమీ లేదు. దయచేసి అతనికి న్యాయం చేయండి అన్నాడు నరసింహన్ లాయర్ ఆనందం. నరసింహాన్ని బోనెక్కించాడు అప్పారావు తరపు లాయరు. మీ పేరు? నరసింహం. మీరేం చేస్తూ ఉంటారు? ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. అప్పారావు గారు మీకు ఎంతకాలంగా తెలుసు? ఎంతకాలంగా అంటే అదే ఆయన మొదటిసారి కలిసినప్పుడు, అంటే క్రిందటి నెల 14వ తారీఖు నుండి అన్నాడు నరసింహం. అప్పుడేం జరిగిందో చెప్పగలరా? ఆ రోజు ఎండలో నా కారు ఆగిపోయింది. నా భార్య పిల్లలు తోస్తూ ఉంటే ఈ అప్పారావు వచ్చి సహాయం చేశాడు అన్నాడు నరసింహం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నాడు అప్పారావు లాయర్. అంటే ఆయన అంతటా ఆయనే వచ్చి మీకు సహాయం చేశారు అవునా? అవునన్నాడు నరసింహం బేలగా మొహం పెట్టి. ఆయన్ని ఫోన్ నెంబర్ అడిగారా లేక ఆయనే ఇచ్చారా? సహాయం చేశారు కదా అని మేమే అడిగాం. ఫోన్ నెంబర్ ఇస్తూ ఏమన్నారో చెప్పగలరా? ఇక నుండి మీరు మేము ఫ్రెండ్స్ అన్నాడు నరసింహం. వెంటనే అప్పారావు తరపు లాయరు, యువర్ ఆనర్, నా క్లయింట్ అప్పారావు వారు అడగకుండానే మండు టెండలో వారికి సహాయం చేసి మనం స్నేహితులమని చెప్పారు. తర్వాత అనుకోకుండా తనకు ఒక కష్టం వచ్చి సహాయం చేయమని బ్రతిమలాడితే ఈ నరసింహం సహాయం చేయకపోగా ఫోన్లో తిట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారు. మీరే న్యాయం చేయాలన్నాడు. మీరేమైనా చెప్పదలిచారా? నరసింహం లాయర్ను అడిగాడు జడ్జి. నా క్లయింట్ అమాయకుడు యువర్ ఆనర్ అంటూ ఉండగా, ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట అప్పారావు ఏదో ఆశించి వారికి సహాయం చేయలేదు. పైగా అతను మండు టెండలో నరసింహానికి కారు తోసి సహాయం చేశాడు. దానికి ప్రతిగా చల్లని రాత్రివేళ అతనికి సహాయం చేయటానికి నిరాకరించడం అన్యాయం. కనుక సెక్షన్ 202 ప్రకారం ముద్దాయి నరసింహానికి 50,000 జరిమానా, అది కట్టలేని పక్షంలో 4 రోజులు జైలు శిక్ష విధించటమైనది అంటూ ముగించారు జడ్జి. ఏంటండి ఇది? వాడు ఎవడో వచ్చి కారు తోయటం ఏంటి? మనం సహాయం చేయలేదని మనకి జరిమానా విధించటం ఏంటి? మనం ఇంకా పైకోర్టుకు వెళ్దాం అంది వసంత. ఇప్పటికైంది చాలదా? ఆ లాయర్కి 10,000 ఇచ్చాం, ఇప్పుడు ఆ అప్పారావు గడికి 50,000 ఇవ్వాలి పదా అంటూ నీరసంగా ఇంటి బాట పట్టాడు నరసింహం. పోలేవులే నీవు పోలేవులే అంటూ మళ్ళీ మోగుతున్న ఫోన్ వంక భయంగా చూస్తోంది వసంత. వసంత, ఫోన్ ఎత్తదు, గట్టిగా అరుస్తున్నాడు నరసింహం. ఏమండి ఏమండి
ఏంటి నిద్రలో కేకలు అంటూ భర్తని తట్టిలేపింది వసంత. అబ్బా ఎంత భయంకరమైన కళ అన్నాడు నరసింహం. తొందరగా రెడీ అవ్వండి, ఏదో సెకండ్ హ్యాండ్ కారు ఉంది చూద్దామన్నారుగా అంది వసంత. వద్దు వద్దు, డబ్బులున్నప్పుడు కొత్తదే కొనుక్కుందాం, పాత కారు వద్దే వద్దు అంటున్న భర్త వంక ఏమీ అర్థం కానట్లు అయోమయంగా చూసింది వసంత. కథ సమాప్తం.